భగవంతుడా, ఈ సంగీత కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్లని బ్యాన్ చేసి పారేయాలి. ఎందుకు? ఏమైంది? ఇంత మోత, నా తల పగిలిపోతోంది. ఐ జస్ట్ కాంట్ టాలరేట్. కానీ నాకు బాగానే ఉంటుంది. ఎందుకు అనవసరంగా వెళ్ళి హాల్లో కూర్చోవడం? పైగా డబ్బు కూడా ఖర్చవదు. డబ్బు ఇలా ఆదా చేస్తారా? ఈ పనికిమాలిన సంగీతాన్ని వినేదెవరు? పదరంగా. అరే లే ఆచారి, నువ్వు ప్రతి విషయంలోనూ తప్పులే వెతుకుతావు. ఎందుకు? నువ్వు దీన్ని వేణువు వాయించడం అంటావా? అసలు తెలుసా నీకు, ఇది పొన్నాగవరాళి అంటే సర్పరాగం వాయిస్తున్నారు వాళ్ళు. అందులో దమ్మే గనక ఉంటే ఈ పాటికి ఎన్నో నాగులొచ్చి చుట్టుముట్టేవి. అందుకే నేనంటూ ఉంటాను, కర్ణాటక సంగీతం చచ్చిపోయి 100 ఏళ్లయిందని. నువ్వు ఈరోజు వరకు ఎవరి గురించైనా మంచిగా మాట్లాడావా? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక తప్పు చూపెడుతూనే ఉంటావు. అరే సంగీతంలో నేను మమ్మల్ని వదిలే, రారంగా మనం టీ తాదాం. అరే వెళ్దాం, ఈయనకు ఒక్కడికే సంగీతం తెలిసినట్టు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. నా మీద మీ కోపం వచ్చినట్టుంది. చూడండి, నాకు మీతో ఎటువంటి గొడవ లేదు, ఆ సంగీతకారుడితో కూడా లేదు. నేను కేవలం పాలని పాలు, నీళ్లని నీళ్లు అని చెప్పేవాళ్లలో ఒకణ్ణి. మీరు దేన్నైతే సంగీతం అని అనుకుంటున్నారో అది నా దృష్టిలో వట్టి రొద. చూశావా, మళ్ళీ అదే వరస. నా దారి కాదు సంగీతం దారి. సంగీతం మంచిదైనా ఉంటుంది లేదా చెడ్డది, చెడుకి మంచికి మధ్యలో ఉండే ఆ సంగీతం. వదిలే బాబు, నువ్వు ఒక మహాసంగీతకారుడు అని ఒప్పుకున్నావు, సరేనా? మమ్మల్ని ఒంటరిగా వదిలేయి, వెళ్ళి నీ పని చూసుకో. చూడు, నీకు మళ్లీ కోపం వచ్చేస్తోంది. విషయం ఏమీ లేదు, నువ్వు మంచి సంగీతం విననంతవరకు నీకెలా అర్థమవుతుంది మంచి సంగీతం ఏదో? సరిగ్గానే చెప్తున్నాను కదూ, మీకెవ్వరికీ సంగీత పరిజ్ఞానం లేదు అని నేను అనడం లేదు. కానీ సంగీతం విషయంలో మీకంటే కాస్త ఎక్కువ నాకు తెలుసు. అది అందులో మీ తప్పేమీ లేదు. నా బాధల్లా ఈ విషయం గురించే. అదేంటంటే ఇవాటి సంగీతం ఎంతో దిగజారిపోయిందని. ఒక్క సంగీతమే కాదు, కళ, అన్ని రకాల కళలు. నేను తట్టుకోలేకపోతున్నాను కళ ఇంతగా దిగజారిపోతుందని. ఓహో ఓహో, సరే ఇక వదిలే. మా ఉద్దేశం నీ మనసును దుఃఖం కలిగించాలని ఎంతమాత్రం కాదు. కానీ నువ్వు ఇంత ఆవేదన భరితంగా మాట్లాడుతున్నావు అంటే. నేను కూడా చెప్పేదేంటంటే, మనందరం ఇవాళ ఎంత ఇన్సెన్సిటివ్గా అయిపోయామంటే, చూడండి, అందరికీ తెలుసు నేనొక సేల్స్ మ్యాన్ అని. రైతులకి ఫెర్టిలైజర్సు కెమికల్సు అమ్మే ఒక సేల్స్ మ్యాన్ని. ఇంకా నాలాంటి సేల్స్ మ్యాన్కి మంచి సంగీతం గురించి ఏం తెలుసు? ఇదే కదా మీరనుకుంటున్నది? బాయిక వదిలేదాన్ని. ఎలా వదలను? వదిలిపెట్టలేను. మరిచిపోవాలని నేను అనుకుంటున్నాను, కానీ మర్చిపోలేను. ఆ జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఇంకా నన్ను చంపుకు తింటున్నాయి. అలాంటి జ్ఞాపకాలు ఏమున్నాయి? మేం కూడా తెలుసుకోవచ్చా? చాలా కాలం క్రితం సంగతి. నాకు సంగీతకారుడు అవ్వాలని ఆశ ఉండేది. ఆ అన్వేషణలోనే ఒక ప్రఖ్యాత వేణు విద్వాంసుడితో నాకు పరిచయమయ్యింది. నేను వేణు విద్వాంసుడినయ్యి ఉండేవాణ్ణే, కానీ దురదృష్టం, మీరు ప్రఖ్యాత వేణు విద్వాంసుడు రామానుజ పేరు వినే ఉంటారు. తిరుమలవాసి ఆయన లేదా? చాలా ఏళ్ళైపోయింది. నేను కుంభంలో ఉండేవాణ్ణి, అదే మాల్గుడికి సుమారు 80 మైళ్ల దూరం. గురుదేవా! గురుదేవులు గొప్ప సంగీత కళాకారులు. కుంభంలో ఎవరికీ ఆయన పేరేంటో తెలియదు. ఒకవేళ తెలిసున్నా కూడా పేరుతో పిలిచేవాళ్లు కాదు. ప్రజలంతా ఎంతో గౌరవంతో గురుదేవులని పిలుస్తూ ఉండేవాళ్లు. గురువుగారు వేణువు వాయిస్తుంటే ఊళ్ళోని ఆవులన్నీ దాన్ని వింటూ కదలకుండా నిలబడిపోయేవి. పేరు డబ్బు అన్నీ గురుదేవులకి తృణప్రాయం. ఆయనెప్పుడూ
కుంభం వెలుపల వేణువుని వాయించలేదు. ఆయన ఊళ్ళో ఉన్న గుడిలో వేణువు వాయిస్తూ ఉండేవారు. భక్తుల నుంచి ఏ కాస్త కానుకలు లభించినా వాటితోనే ఆయన కాలం గడిపేవారు. ఊళ్ళో వాళ్ళు కూడా ఆయన్నెప్పుడూ ఆకలితో పడుకోనివ్వలేదు. గురువుగారు, మీరు వేణువుని చాలా మధురంగా వాయిస్తారు. మీ వేణువు సంగీతాన్ని వింటూ నా ఆవు ఎక్కువ పాలు ఇవ్వటం మొదలుపెట్టింది. అందుకనే మీకోసం కాసిన పాలు తీసుకొచ్చాను. తీసుకోండి. అంతా భగవంతుడి కృప. నమస్కారం గురుదేవా. మీ వేణువులో ఏదో మాయ ఉంది. నా కొడుకు జబ్బుతో మంచం పట్టాడు. మీ వేణుగానం విని వాడు పూర్తిగా కోలుకున్నాడు. మీ సంగీతంలో ప్రశాంతత ఉంది గురువుగారు. దాన్ని ఎవరు వింటే వారి బాధలన్నీ దూరమైపోతాయి గురుదేవా. కర్ణాటక సంగీతాన్ని మనసు పెట్టి ఎవరు పలికించినా దాన్ని విన్నవారందరి మనసులకి ప్రశాంతత లభిస్తుంది. కేవలం మనుషులకే కాదు, అన్ని పశుపక్ష్యాదులకు కూడా అలాగే అనిపిస్తుంది. చెట్లు చేమలు కూడా ఎక్కువ పళ్ళు కాయడం మొదలుపెడతాయి. సరిగ్గా చెప్పారు మీరు. నమస్కారం గురుదేవా. చాలు, నాకు ఇవే చాలా ఎక్కువ. వాటిని ఇంకెవరికైనా ఇవ్వమ్మా. అంతా భగవానుడి కృప. గురుదేవులు ఈ మందిరములో వేణువు వాయించడం వల్ల ఎంతోమంది భగవంతుడి దర్శనం కూడా చేసుకుంటున్నారు. ఇలాగే జరిగితే గనక ఈ చిన్న మంటపం తొందరలోనే పెద్దదైపోతుంది. అప్పటికి నేను కేవలం ఒక 12 సంవత్సరాల అనాథ పిల్లవాణ్ణి. నా కోరికల్లా గురుదేవుల దగ్గరే వేణువు నేర్చుకోవాలని. రా నాయనా, లోపలికి రా. ఎవరు నువ్వు? ఏం కావాలి? గురుదేవా, ఆశీర్వదించండి. నేను మీ శిష్యునవ్వాలనుకుంటున్నాను. నాకు మీ వేణుగానం చాలా నచ్చింది. నేను మీకు ఎంతో సేవ చేసుకుంటాను. నాకు మీరు సంగీతం నేర్పిస్తారు కదా గురుదేవా? కానీ నాయనా, సంగీతం ఎప్పుడూ ఎవరి కోరికతోనూ నేర్చుకోవడం ఉండదు. దానికోసం మనసు పెట్టి సాధన చేయాల్సుంటుంది. గురువుగారు, నేను పూర్తిగా నా మనసు పెట్టి సాధన చేస్తాను. మీరు నాకు కేవలం ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి చాలు. సరే నాయనా, నువ్విక్కడుండొచ్చు. ఈ పళ్ళు ఆ మనిషికివ్వు. గుర్తుంచుకో, ఆకలితో ఉన్నవారికి ఎప్పుడూ ఆహారం ఇవ్వు. అరేరే, ఏం చేస్తున్నావు నాయనా? వద్దు వద్దు, వెళ్ళు, నీ పని చూసుకో. గురువుగారు, మీకు సేవ చేయడంలోనే నాకు ఆనందం లభిస్తుంది. సంగీతం నేర్చుకోవడానికి గురువుగారి ఇంటి వాతావరణమే చాలు. ఆయన వ్యక్తిత్వంలో ఒక విలక్షణత ఉంది. గురువుగారి దగ్గర ఒక నెల వేణువు నేర్చుకోవడం అనేది వేరే చోటైతే 1 సంవత్సరం నేర్చుకోవడంతో సమానం. ఆయన ఎంతో ప్రేమతో నాకు సంగీతం నేర్పారు. ఒక్కోసారి ఒంటరిగా అడవిలోనూ, ఒక్కోసారి గురుదేవుల సమక్షంలోనూ నేను వేణువు వాయించడం నేర్చుకున్నాను. ఎంత బాగా వాయించేవాణ్ణంటే జనం అంటుండేవారు నేను కూడా గురువుగారిలానే వేణువు వాయిస్తానని.
20 సంవత్సరాల సుదీర్ఘ శిక్షణ తరువాత గురువుగారు అన్నారు, చాలు ఇంకొక్క సంవత్సరం. ఇంకో సంవత్సరమా గురుదేవా? ఆ తర్వాత నువ్వు వెళ్ళి ప్రజల ముందు నీ వేణువు వాయించవచ్చు. ఇప్పుడు నువ్వు వేణువు వాయించడం చాలా బాగా నేర్చుకున్నావు. గురువుగారు, మీ సంగీతాన్ని జగద్వ్యాప్తి చేయడమే నా జీవితాశయం. ఇప్పుడు నేను మీ సంగీతాన్ని దేశంలో మూలమూలలా వినిపిస్తాను. ఇక నన్నెవ్వరూ ఆపలేరు. నాకు మీ ఆశీర్వాదం ఉంటే చాలు. నన్ను ఆశీర్వదించండి గురుదేవా. గురువుగారి ఇంటి దగ్గర్లోనే ఒక చిన్న గుడిసెలో ఉండేవాణ్ణి. ప్రతిరోజు రాత్రి వరకు కూర్చొని సాధన చేసేవాణ్ణి. ఎవరది? నేను సాధువుని. ఒక గుప్పెడి బియ్యం దొరుకుతుందా ఇంతరాత్రిపూట? అరే వెళ్ళు వెళ్ళు, నన్నూరికే విసిగించకు. ఆకలి సమయాన్ని చూసి వెయ్యదు నాయనా, అర్థమైందా? అయ్యో బాబూ, నా దగ్గర ఏమీ లేదు. నేనే మా గురుదేవుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకుతున్నాను. వెళ్ళు వెళ్ళు. నువ్వు ఈ సాధువుకి ఒక్క ధాన్యపు గింజను కూడా ఇవ్వలేవా? నేను చాలా దూరం నుంచి కాశీ రామేశ్వరం తీర్థయాత్రలు చేసి వస్తున్నాన్నాయనా. అరే ఆపవయ్యా బాబు, నన్నాటే విసిగించుకు, నేను సాధన చేసుకుంటున్నాను. వెళ్ళు. నేను లోపలికి రావచ్చా? నీ వేణుగానంలో ఎంతో పవిత్రత ఉంది. సరే, నువ్వు నాకు తినడానికి ఏమీ ఇవ్వలేకపోతే పోనీ, కనీసము నన్ను నీ వేణుగానామృతాన్నైనా వినని, దాంతో నా కడుపు నింపుకుంటాను. అరే నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబూ? నేను సాధన చేస్తున్నప్పుడు ఎవరైనా రావడం నాకు అస్సలు ఇష్టముండదు. ఇక ఇప్పుడు నా బుర్ర తినడం మానేసి వెళ్ళు, లేదంటే మెడపట్టి గెంటేస్తాను. వద్దొద్దొద్దు, కోపగించుకోకు. నేనే ఇక్కడ్నించి స్వయంగా వెళ్ళిపోతాను. కాని ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, ఈరోజు నీ సంగీతానికి చివరి రోజు. రేపు గుప్పెడు బియ్యం కోసం నువ్వు నీ వేణువుని ఇచ్చేస్తావు. భగవంతుడు నిన్ను క్షమించడు. సరే సర్లే, వెళ్ళు వెళ్ళు. బెదిరిస్తున్నాడు. ఈరోజు నీ సంగీతానికి చివరి రోజు. రేపు గుప్పెడు బియ్యం కోసం నువ్వు నీ వేణువుని ఇచ్చేస్తావు. భగవంతుడు నిన్ను క్షమించడు. ఈరోజు నీ సంగీతానికి చివరి రోజు. రేపు గుప్పెడు బియ్యం కోసం నువ్వు నీ వేణువుని ఇచ్చేస్తావు. భగవంతుడా, ఇంటికొచ్చిన సాధువుని నేను తిట్టి పంపేశాను. నన్ను క్షమించు. నేనేం చేయను? నేను సాధన చేస్తున్నాను. నాకా సాధువు శాపం నుంచి విముక్తి కలిగించు. నేను వేణువాదనలో ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించాలి. Thank you.
నాగరాజా, నువ్వు భగవంతుడివి, కావాలంటే నన్ను చంపేసేయి. పెద్ద విషయమేమీ కాదు. కానీ నేను అలసిపోయాను. ఇక నాకు వేణువు వాయించే శక్తి లేనే లేదు. తర్వాత ఏమైంది చెప్పు. నువ్వు సంగీతకారుడు కావాలని కళ ఎలా విఫలమైంది? సాధుశాపం నీ మీద పనిచేసిందా? సంగీతం అనేది ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ అదే పనిగా వాయించడం వల్ల దాని ఆత్మ నశించిపోతుంది. ఎప్పటికీ ఆ రాత్రిని గుర్తు తెచ్చుకుంటే భయమేస్తుంది. ఏం జరిగింది? మధ్యలో ఎందుకు ఆపేశా? అరే గురు, ఏదో ఒకటి చెప్పు, కథ పూర్తిగా చెప్పు. తర్వాత రోజు వెళ్ళి గురువుగారికి నేను జరిగిందంతా చెప్పాను. నువ్వెంత పనిచేసావు నాయనా. నువ్వు వేణువు వాయించడంలో విద్వాంసుడి కావడానికి వెళ్దామనుకున్నావు, కానీ నువ్వు మానవత్వపు కళలో ఇంకా నువ్వు వెనకబడే ఉన్నావు. ఇన్ని సంవత్సరాల నీ కష్టమంతా ఇవాల్టితో పనికి రాకుండా పోయింది. అరే, అన్నిటికంటే ముందు నువ్వు ఒక మంచి మనిషివి కావాలి. అప్పుడు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా జీవితంలో ఏ పనైనా చక్కగా చేయగలుగుతావు. నీకు ఏ పనిలోనైనా తొందర ఎక్కువ. నువ్వెప్పుడూ నా మాటల్ని శ్రద్ధగా వినలేదు. నేను ఎన్నిసార్లు చెప్పాను, ఆకలితో ఉన్నవారిని ఎవరినైనా ఒట్టి చేతులతో తిప్పిపంపద్దని. ఇంకా నేను నీతో చాలాసార్లు చెప్పాను, రాత్రి సమయాల్లో సర్పరాగాన్ని ఎప్పుడూ వాయించద్దని. కానీ నువ్వు వినలేదు. అవతలపారయ్యా వేణువుని. ఇప్పుడు నీకిది కేవలం ఒక కర్రముక్క మాత్రమే. ఒకవేళ నువ్వు దీన్ని మళ్లీ వాయించడానికి ప్రయత్నిస్తే పాములు నీ వెంటపడతాయి. జాగ్రత్త. దయచేసి తమరు అలా అనొద్దు గురుదేవా. చెప్పండి నేనేం చెయ్యాలో. నేను దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దయించండి గురుదేవా, దయచూపండి. లేదు, ఇప్పుడిక ఏదారీ లేదు. అంత కటువుగా ఉండకండి గురుదేవా, అంత కటువుగా మాట్లాడకండి. నేను నా కళ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా జీవితానికి ఉన్న ఒకే ఒక్క కళ ఈ వేణువు. దీన్ని నా నుంచి లాక్కోకండి గురుదేవా. నన్ను రక్షించండి గురుదేవా, నన్ను రక్షించండి. వెళ్ళు, సాధువును వెతుకు, ఆయన్ని క్షమించమని అడుగు. అప్పుడే నువ్వు మళ్ళీ వేణువు వాయించగలవు. సంగీతం గురించి నేనేమన్నా మాట్లాడితే తప్పుగా అనుకుంటారు. నేను ఆ రోజునుంచి ఇప్పటి వరకు ఆ సాధువుని వెతుకుతూనే ఉన్నాను. ఎవరైతే
ఇతనగాని కాదు కదా. కాదు కాదు, ఇతను కాదు. కథల కోసం మా తెలుగు స్టోరీ టైమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.